విధంగా వైఎస్ఆర్ కుటుంబం అనేటువంటి ప్రోగ్రాంని గురువాడలో లాంఛనంగా ప్రారంభించాం. ఇక్కడ మరి ప్రజల నుంచి యువకులు కానివ్వండి, మహిళలు పెద్ద ఎత్తున మాకు ఇచ్చినటువంటి కాల్ నెంబర్కి 9121091210కి మరి మిస్డ్ కాల్ ఇస్తే ఎమ్మటే 5 సెకండ్స్లో జగన్ గారి వాయిస్తో మరి వాళ్ళకి రిప్లై కుటుంబానికి ఆహ్వానిస్తున్నట్టు మెసేజ్ వస్తుంది. అదేవిధంగా ఈ నెంబర్ని కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఉపయోగించుకుంటే మరి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 5 రోజుల్లో ఆఫీస్ నుంచి వీళ్ళకి ఫోన్ వచ్చి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఆయన అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా చేస్తానన్నది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి, వార్డులో వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి 10 మందిని ఉద్యోగస్తుల్ని నియమించి ఆ గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ఎంఆర్ఓఐస్కో ఆర్డీఓఐస్కో మండల ఆఫీసులకు వెళ్లకుండా ఆ గ్రామంలోనే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి చెప్పినట్లయితే 10 మంది మరి ఎంప్లాయీస్ని పెట్టి ఆ సమస్యను తెలుసుకుని ప్రభుత్వం వెంటనే పరిచేస్తుందని చెప్పారు. మరి రాజశేఖర్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి కార్యక్రమాలు, పిల్లలకి ఫ్రీ రీయింబర్స్మెంట్, పేదలకి ఆరోగ్యశ్రీ, మరి ఇందిరమ్మ ఇళ్ళు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆయన ఏ రకంగా కృషి చేశారో చెప్పి, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం 600 వాగ్దానాలని మరి ప్రజలకు ఇచ్చింది, ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గుడివాడ పట్టణంలో 6,000 ఇళ్ళు కడతానని చెప్పి మరి చెప్తున్నారు. దాంట్లో 3 లక్షల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సబ్సిడీ అని, 3 లక్షల రూపాయలు బ్యాంకు రుణం అని, 50,000 రూపాయలు లబ్ధిదారులు కట్టాలని చెబుతున్నారు. వాళ్ళు ఇచ్చేది 340 స్క్వేర్ ఫీట్ అంటే ఆ ఇల్లు ఒక్కొక్కటి స్క్వేర్ ఫీట్ 1,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా 3,40,000 రూపాయలు మించి అవ్వదు. అటువంటి ఇంటికి 640,000 రూపాయలు చూపించి 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నానని చెప్పి, 3,40,000 ఉచితంగా ఇస్తున్నానని చెప్పేటువంటి దొంగ మాట చెబుతున్నాడు ముఖ్యమంత్రి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వాళ్ళు కట్టినటువంటి 50,000 రూపాయలు వెనక్కి రిటర్నిస్తానని చెప్పి, ఆ 3 లక్షల రూపాయల బ్యాంకు రుణాన్ని కూడా రద్దు చేసి ఆ మహిళల పేరు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి పావుల వడ్డీకి 1,50,000 రుణం కూడా మీరు వాడకుండా ఇప్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము చేసేటువంటి కార్యక్రమాలు చెప్పి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి అడగడానికి ఈరోజు 7వ వార్డులో పర్యటన చేస్తున్నాం. బాగా ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది.